అందరికీ నమస్కారం నేను మిహేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నార్త్ ఇండియన్ కర్రీస్ అంటే మనకి యూజువల్గా గుర్తుకొచ్చేది ఒక పనీర్ కర్రీ లేకపోతే ఒక వెజిటబుల్ సబ్జీ అలాంటివి అయితే మనం పెసలతో కూడా ఒక మంచి కర్రీ రెసిపీ చేయొచ్చు సో ఇవాళ నేను ఒక పెసలతో ఒక కూర చేసి చూపించబోతున్నాను ఇది రోటీ ఫుల్కాకంత చాలా రుచిగా ఉంటుంది సో రండి ఈ పెసల కూర ఎలా చేయాలో మనం చూద్దాం ఈ కూర చేయడానికి నేను అరకప్ పొట్టుతో ఉన్న పెసల్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టాను ఆ తర్వాత ఇవి సైజులో ఇలా డబుల్ అయ్యి కనిపిస్తాయి ఇప్పుడు వీటిని ఉడికించాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పెసల్ని వేసి అవి నిండుగా మునిగేట్టు నీళ్లు పోయాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిపి కుక్కర్కి మూత పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పెసల్ని ఒక రెండు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసి వేయించాలి ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా తరిగిన మూడు పచ్చిమిరపకాయలు వేసి అంతా బాగా కలపాలి ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి వేస్తున్నాను మీ దగ్గర ఇవి లేకపోయినా పర్లేదు కానీ ఇవి వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత దంచిన ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లిని వేస్తున్నాను రెడీమేడ్ కాకుండా ఇలా ఫ్రెష్గా దంచి వేయడం వల్ల కూరలో అద్భుతమైన ఒక ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన మూడు టొమాటోల్ని ఇందులో వేస్తున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి ఈ ఉప్పు కారాల్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు వేసింది సరిపోతుంది ఈ మసాలాని కనీసం మూడు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత ఇందులో ముందుగా ఉడికించిన పెసల్ని వేస్తున్నాను చూస్తున్నారు కదా పెసలు ఇలా సాఫ్ట్గా కుక్ అయితే కర్రీ బాగుంటుంది ఇందులో నేను ఇంకొక అర కప్ నీళ్లు పోస్తున్నాను ఒక్కసారి అంతా కలిపిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను మళ్ళీ మొత్తం మిక్స్ చేసి కూరని కనీసం 5 నిమిషాలు మరిగించాలి ఈ కూర చేయడం చాలా ఈజీ అలానే పెసల్లో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు అంతే సింపుల్ అండ్ టేస్టీ పెసల కూర తయారైనట్టే దీన్ని వేడివేడిగా చపాతీ రోటీ ఫుల్కా లేదంటే అన్నంలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో పెసల గురించి మీకు స్పెషల్గా నేను చెప్పిన అవసరం లేదు ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది సో మీకు కారాలు ఎక్కువ కావాలంటే మీరు కొంచెం ఉప్పు కారాలు కానీ మసాలాస్ ఎక్కువ వేసుకోవచ్చు ఇది మోడరేట్గా వేసాం కాబట్టి ఈ ఫ్లేవర్స్ చాలా సటిల్గా చాలా బాగుంటుంది ఇది మీరు రోటీస్ ఫుల్కాస్ జీరా రైస్ వీటి అన్నిటికీ కూడా మీరు తినచ్చు చాలా క్విక్గా ఇది చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ పెసల కూరని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి